ఘనమైన దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన అనుగ్రహించిన మహోన్నతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క సమయమందు కుటుంబ కూడిక ద్వారా నిన్ను గణపరుచుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నందుకు వేలాది కృతజ్ఞతలు తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించి వాక్యానుసారంగా వారిని ప్రోత్సహించి బలపరచమని ప్రతి విధమైన దీవెన ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది అనేకమైన దీవెనలతో నింపి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. లూకా సువార్త 5వ అధ్యాయం నుండి చాలా విషయాలు మనం నేర్చుకోగలిగాం. మరి లూకా సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి మాటలు కూడా ఆయన తెలియచేసినట్లుగా మనం గత పాఠాల్లో విన్నాం. అయితే 6వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే 6వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ప్రయాణం చేయటం జరిగేది మనందరికీ తెలుసు. సువార్త ఎక్కడైతే ఆయన ప్రకటించేవారో ఆ ప్రాంతాల్లో ఆయన శిష్యులు కూడా ఆయనతో కూడా వెంబడించినట్లు, ఆయనతో ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అలాంటి సందర్భంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలులో నుండి బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకుని తినుచుండిరి. ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున, అంటే పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం ఏ రోజు అంటే శనివారం. అది ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా ఇచ్చినటువంటి నియమం. వారు ఖచ్చితంగా శనివారం దినాన్ని ప్రత్యేకంగా ఆచరించి దేవునికి మరి ఆరాధన చేసేవారు. యేసుప్రభు వారు చేలలో బడి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా అది విశ్రాంతి దినమైంది. ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేలలో బడి వెళ్తుంటే ఆయన శిష్యులు వెన్నులు చూశారు. మరి చేలలో బడి వెళ్తున్నప్పుడు చేలులు ఏముంటాయి? వెన్నులు ఉంటాయి. ఆ వెన్నుల్ని వారు కోసుకుని వాటిని నలుపుకుని, అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం, నలుపుకుని అంటే వెన్ను డైరెక్ట్గా తినలేరు, అందులో ఉండే గింజ రావాలంటే పైన తొక్క రావాలి. కనుక ఆ గింజలు నలుపుకుని వాటిని తినడం ప్రారంభించారు. ఇది ఏ రోజు అని అంటే విశ్రాంతి దినం. పాత నిబంధన ప్రకారం పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యూదులు వీళ్ళందరూ విశ్రాంతి దినాన్ని, శనివారం దినాన్ని చాలా నిష్ఠతో ఆలోచన కలిగిన వారై ఉన్నారు. చాలామందికి డౌట్ రావచ్చు, లూకా సువార్త చెప్తున్నారు మీరు, అది క్రొత్త నిబంధన కదా, మరి మీరు దాన్ని పాత నిబంధనలో విశ్రాంతి దినం అని చెప్తున్నారు ఏంటి అని ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం కూడా చెప్తాను. యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణము అయిన తర్వాత ఏర్పడిన విధానమే క్రొత్త నిబంధన. అంటే లూకా సువార్తలో కానీ, మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, అలాగే యోహాను సువార్త కానీ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి గ్రంథాలే. అంటే యేసుప్రభు వారి జీవితం ఉంది కనుక అది క్రొత్త నిబంధనలో పెట్టారు. అంటే యేసుప్రభు వారి జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఆయన సువార్త ఎలా ప్రకటించాడు, ఈ విషయాలన్నీ కూడా తెలియడానికి మరి మనకి సువార్తలు ఉపయోగపడుతున్నాయి. అయితే యేసుప్రభు వారు కూడా పాత నిబంధన ఆచారం కలిగినటువంటి దినాల్లోనే ఆయన సంచరించాడు. ఇది బాగా వాక్యం తెలిసిన నిపుణులకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఆయన పాత నిబంధనను క్రొత్త నిబంధనగా చేయడానికి వచ్చాడు. అందువలన పాత నిబంధనను మార్చే అధికారం ఆయనకే ఉంది కనుక, ఆయన పాత నిబంధన కాలంలోనే పుట్టినవారు కనుక
ఆ దినాల్లో విశ్రాంతి దినం అనేటువంటిది ఆచరణలో వాళ్ళకు ఉంది, పరిసయ్యులకు కానీ శాస్త్రులకు కానీ సద్దుకయ్యులకు కానీ యూదులకు కానీ. అదే రోజు యేసుప్రభువారు తన శిష్యులతో వెళ్తున్నప్పుడు వెన్నులు త్రుంచడం, వాటిని నలపడం, ఆయన శిష్యులు వాటిని తినడం జరిగింది. ఇది కొంతమంది పరిసయ్యులు చూశారు. మరి పరిసయ్యులు చూచి యేసుప్రభువారు శిష్యులు చేసిన ఆ పనిని బట్టి వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది అనే సంగతి మనం తెలుసుకుందాం. దేవుని చిత్తమైతే రేపు రాత్రికి తెలుసుకుందాం. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు. ఈ యొక్క సమయమందు కుటుంబ కూడిక ద్వారా కొన్ని మాటలు తెలుసుకున్నాం. ఎంతమంది అయితే వీక్షించారు వారందరం దీవించండి. హైదరాబాద్ స్థానిక సంఘాన్ని, నరసాపురపేట స్థానిక సంఘాన్ని, పదమవారి వీధి స్థానిక సంఘాన్ని దీవించి తనుజ గారికి ఆరోగ్యం ఇచ్చి మేరీ డెలివరీలో సహాయం చేయమని. ఓ ప్రభువా, ప్రతి కుటుంబం నీ యందు బలపడుతుంటుండగా ఉన్నతంగా వారిని నడిపించమని, అధికమైన దీవులతో ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రోత్సహించమని. ఈ యొక్క సమయమందు నీ బిడలుగా మేము చేరాం. మా అవసరత ఏంటో మా అక్కర ఏంటో మీకు తెలుసు కనుక సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, పదమవారి వీధిలో ఉన్న స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యులను, నర్సాపురపేటలోని ప్రతి సభ్యులను దీవించండి. గుల్లవారిపేట స్టిల్వేలపేటలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, మరి రాంబాబు గారికి ఆరోగ్యం ఇవ్వండి, అంబికాకి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే తండ్రి, క్రాంతి వారి బిడ్డను దీవించండి, కళ్యాణి గారికి ఆరోగ్యం ఇవ్వండి. మా ప్రియులు ప్రభువా, మరి విజయలక్ష్మి గారికి ఆరోగ్యం దయచేయండి. ఏ కుటుంబంలో ఏ కష్టమున్నా వారికి ఆ కష్టాన్ని తీసివేయండి. బ్లాండినమ్మ గారి భర్త గారికి ఆరోగ్యం ఇచ్చి వారికి కూడా మంచి స్వస్థత దయచేయండి. ఈ రాత్రి ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. హర్షాకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా అమ్మగారిని, నన్ను, నా సతీమణిని, లాప్టర్ లక్ష్మీలను, మనోరంజన్ జోషి, క్రాంతిలను దీవించి అక్క బావలను కూడా జ్ఞాపకం చేసుకోమని. నిశ్చితమైతే మంచి ఉదయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, పదమవారి వీధిలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘము నుండి, వ్యక్తిగతంగా మా కుటుంబం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.